గర్భవతి ఎలుగుబంటి బాధ. ఒక అడవిలో సోనియా అనే ఒక ఎలుగుబంటి ఉండేది. అది గర్భవతి అంట. దానికి తినడం అంటే చాలా ఇష్టం ఉండేది. గర్భవతి అవడం వల్ల దానికి రకరకాల పళ్ళు కాయలు తినాలని కోరిక ఉండేది. మామిడి పళ్ళు చింతకాయలు లాంటివి. తినే వస్తువు ఏదైనా సరే దానికి చాలా ఇష్టం ఉండేది. అది ప్రతిరోజు ఎవ్వరికీ కనబడకుండా మామిడి పళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని తెంపి తినాలని చూసేది. ఈరోజు నేను ఈ చెట్టెక్కి మామిడి పళ్ళు తప్పకుండా తింటాను, చాలా ఆశగా ఉంది. సోనియా గర్భవతి అవ్వడం కారణంగా చెట్టు ఎక్కలేకపోయేది. అది చాలా ప్రయత్నాలు చేసింది కానీ చెట్టు ఎక్కలేకపోయింది. ఇంకా పడిపోయింది. ఒకరోజు అలాగే అయ్యింది. చెట్టు ఎక్కుతూ ఉండగా దాని కాలు జారి దాని కాలు మీద దెబ్బ తగులుతుంది. అయ్యో అయ్యో, ఎవరైనా నాకు సాయం చేయండి, చాలా నొప్పిగా ఉంది. అయ్యో ఆ. అప్పుడే సోనియా దగ్గరికి కోతి వైద్యుడు వస్తాడు. ఏమైంది, చాలా ఆందోళన చెందుతున్నావు, ఏమైంది? అయ్యో, నువ్వు కడుపుతో ఉన్నట్టున్నావు, ఇంకా నీ కాలి మీద దెబ్బేంటి, ఎలా తగిలింది? నాకు చాలా తినాలని అనిపిస్తూ ఉంటుంది, అందుకనే చెట్టు ఎక్కి మంచి మామిడి పళ్ళని కోసి తినాలని అనుకున్నాను. కానీ చూడు, నా కాలు జారిపోయింది. ఓహో, నువ్వు ఎందుకు అలా చేశావు? ఉండు, నీకిప్పుడే మందు వేస్తాను. కోతి సోనియాకి మందు వేస్తుంది. దానికి సాయం చేసి ఇలా అంటుంది. ఈ రోజు తర్వాత ఇలా చెట్టు ఎక్కాలని ఇంకెప్పుడు అనుకోకు. నువ్వు అసలు ఎలుగుబంటివి, చాలా లావుగా కూడా ఉన్నావు. ఇంకా గర్భవతి అవ్వడం వల్ల నీకు బరువు ఇంకా బాగా పెరిగిపోయింది. నీకు ఏది తినాలని అనిపించినా నాకు చెప్పు. ఆ మాట విని ఎలుగుబంటి చాలా ఆనందిస్తుంది. నువ్వు నిజంగానే నా కోసం తెచ్చి ఇస్తావా? హాహా, తప్పకుండా. అప్పుడు కోతి చెట్టు ఎక్కి చాలా మామిడి పళ్ళు సోనియాకి తెచ్చి ఇస్తాడు. మరి మిగతా వాళ్ళకి ఈ విషయం ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు కూడా సోనియా కోసం అలాగే చేస్తారు. సోనియా చాలా బాగా ఆనందిస్తుంది. అన్ని జంతువులు సోనియా కోసం రకరకాల పళ్ళు తెచ్చి ఇస్తాయి. కొంతమంది పళ్ళు ఇస్తారు. సోనియా చాలా ఆనందించింది. కొన్ని రోజుల తర్వాత సోనియా ఒక చిన్న ఎలుగుబంటికి జన్మనిస్తుంది. అడవిలో జంతువులన్నీ చాలా ఆనందిస్తాయి. అలా పిల్లని చూస్తూ నవ్వుకుంటాయి. ధన్యవాదాలు మిత్రులారా, నా బిడ్డ ఎంతో బలంగా ఇంకా శక్తివంతుడిగా ఉన్నాడు. ఎందుకంటే వాడికి మంచి పోషణ లభించింది, అది కూడా ప్రేమతో. మీరందరూ నాకు చాలా సాయం చేశారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అది ఒకప్పటి మాటంట. ఒక చాలా అందమైన అడవిలో చాలా జంతువులు నివసిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక నది కూడా ఉంది. అందులో ఒక జలకన్య కూడా ఉంటూ ఉండేది. ఆ జలకన్యకి ఒక అందమైన ఛాయతో గుర్రం కూడా ఉండేది. దాని పేరు రంగా. రంగా ఇంకా జలకన్య కలిసే నది దగ్గర ఉంటూ ఉండేవారు. రంగాకి ఎప్పటినుంచో అడవిలో తిరగడం అంటే ఇష్టం ఉండేది. అడవిలో ఎంత అందంగా ఉంటుందో. అవును అవును రంగా, నిజంగానే నీకు అక్కడికి వెళ్ళాలని ఉందా? అవును, తప్పకుండా. జలకన్య రంగాకి అడవిలోకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చేస్తుంది. రంగా ఆనందంగా అడవిలోకి వెళ్తాడు. పక్కనే తిరుగుతున్న చెవులు పిల్లి దానిని చూసి ఆశ్చర్యపోతారు. అరే, ఇదేం జంతువురా బాబు, ఇంత అందంగా బోలెడు రంగులతో, ఇంకా దీనికి రెక్కలు కూడా ఉన్నాయి. అరే, గుర్రమై ఉండి కూడా ఎగరగలదా ఇది? చెవులు పిల్లి ఈ విషయం గాడిద పాము ఇంకా నక్కకి వెళ్ళి విషయం మొత్తం చెప్తుంది. అందరూ రంగా దగ్గరికి వస్తారు. అరేవా, ఎగిరే గుర్రమ్మా, విను విను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? చాలా విచిత్రంగా ఉన్నావు. నేను సముద్రంలో ఉంటాను, నా జలకన్యతో కలిసి, ఆమె నా యజమాని. అందరూ రంగాతో బాగా మాట్లాడతారు. ఇంకా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. నీకైతే రెక్కలు ఉన్నాయి కదా, నువ్వు నిజంగానే ఎగరగలవా? అలా అని పాము అడిగింది. అవును. రంగా మళ్ళీ ఎగిరి అందరికీ చూపిస్తాడు. రంగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి సునాయాసంగా ఎగురుతూ వెళ్ళిపోతాడు. అరేవా, నువ్వు అద్భుతం, నువ్వు ఇంకా ఎప్పటికీ ఇక్కడే ఉంటావా? లేదు,
నేను వెళ్ళిపోతాను. ఈ ఒక్కరోజు కోసం అడవిలోకి షికారుకి బయలుదేరాను. ఈ ఒక్కరోజు కోసమేనా? నువ్వు ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో. అవును, నువ్వు చాలా మంచిదానివి. మేమైతే అస్సలు ఎగరలేము. నువ్వు ఎంత అదృష్టవంతుడివి. అందరూ ఒక్కసారి ఎగరాలనుకుంటారు. ఆ విషయం రంగాకి అర్థమైపోతుంది. అప్పుడు చెవులు పిల్లితో ఇలా అంది, మీకు మీ అడవిని ఆకాశంలోంచి చూడాలని ఉందా? అవును, నాకు చూడాలని ఉంది. అయితే పదండి నాతో, నా వీపు మీద కూర్చోండి. రంగా చెవులు పిల్లిని, పాముని, ఇంకా అలాగే మిగతా జంతువులను కూడా ఎగిరించి మొత్తం అడవంతా చూపిస్తుంది. అందరూ చాలా ఆనందిస్తారు. మరి అలా దాని మిత్రులు అయిపోతారు. సాయంత్రం అవ్వగానే రంగా అందరితో ఇలా అంటాడు, ఇంకా నేను వెళ్ళే సమయం అయిపోయింది మిత్రులారా. మీతో కలిసి చాలా ఆనందంగా ఉంది. నా జలకన్య నా కోసం చూస్తూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు, కానీ ఒక్క మాట ఇవ్వు, తొందరగా మళ్ళీ కలవాలి. మరి అప్పుడు మమ్మల్ని మళ్ళీ ఎగిరి షికారు చేయించాలి. హాహా, సరే సరే, ఇప్పుడు మనమందరం మిత్రులు కదా, నేను మళ్ళీ మిమ్మల్ని కలవడానికి తప్పకుండా వస్తాను. మరి అలా కొత్త మిత్రులను చేసుకొని రంగ జలకన్య దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. సింహం రాజు యొక్క బంగారు ఇల్లు. అడవిలో రాజా అనే ఒక సింహం ఉంటూ ఉండేది. అతని మనసు చాలా మంచిదంట. అది ఎప్పుడూ కూడా అందరికీ సాయం చేస్తూ ఉండేది. అది అడవిలో ఉండే క్రూరముఖం సింహమే అయినా అడవికి రాజు. కానీ ఎవ్వరూ కూడా అతనికి భయపడేవారు కాదు. పైగా అతన్ని చాలా ప్రేమించేవారు. ఎందుకంటే సింహంరాజు అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఎవ్వరి పుట్టినరోజైనా మంచి మంచి బహుమతులు తెచ్చి ఇచ్చేవాడు. ఇంకా ఎప్పుడూ కూడా ఎవ్వరిని ఏమి అనేవాడు కాదు. ఎవ్వరిని కూడా చంపేవాడు కాదు. ఇంకా అందరి సంరక్షణని బాధ్యతగా తీసుకునేవాడు. అంత మంచి రాజు ఉండడం వల్ల మొత్తం అడవి చాలా ఆనందించేది. మా రాజు చాలా మంచివాడు. అతని మనసు బంగారం లాంటిది. నాకు చాలా నమ్మకంగా ఉంది అతను ఎల్లప్పుడూ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని. చెవులపిల్లి, ఏనుగు, ఇంకా నెమలి అన్ని జంతువులు ఎల్లప్పుడూ అతన్ని పొగుడుతూ ఉండేవి. అలా అడవిలో ఆనందంగా ఉండేవి. ఒకరోజు చిలుక వచ్చి కోతితో ఇలా అంది, అరే ఓ కోతి, నీకు తెలుసా, మన సింహంరాజుది రేపు పుట్టినరోజు. అతను మన పుట్టినరోజుకి ఎప్పుడు కూడా ఏదో ఒక బహుమతి ఇచ్చేవాడు. అందరి భోజనం కోసం ఏర్పాట్లు కూడా చేసేవాడు. మనం కూడా అతని పుట్టినరోజుకి ఏదో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయడానికి చూడాలి. అదే అయితే నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. నేను అందరితోనూ మాట్లాడి వస్తాను. కోతి వెళ్ళి తన మిత్రులు అందరి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తుంది. అందరూ దాని మాటని ఒప్పుకుంటారు. నాకు ఏమనిపిస్తుందంటే, మనల్ని సింహంరాజు ఎలా అయితే చూసుకున్నారో అలాంటి రాజు మళ్ళీ మనకి దొరకడు. రేపు అతని పుట్టినరోజు. చిలుక మంచి మాట చెప్పింది. మనం కూడా అతని గురించి ఏమైనా చెయ్యాలి. మరి అన్ని జంతువులు సింహంరాజు కోసం ఏదో ఒకటి చేద్దామని అనుకుంటాయి. కానీ వాటికి ఏమి చేయాలో అర్థం కావడమే లేదు. మనం ఏమి చేయగలము మన రాజా ఆనందించడానికి? అరే చూడండి, జాగ్రత్తగా చూడండి, రాజు యొక్క గుహ ఎలా పాడైపోయిందో. రాత్రి ఎప్పుడైతే సింహంరాజు పడుకుంటాడో మనం వచ్చి అతని గుహకి రంగులు వేద్దాము. ఇంకా దానికి మరమ్మతు కూడా చేద్దాము. ఈ మాట చాలా సరిగ్గా చెప్పావు. మనం దీనికి బంగారు రంగు ఎందుకు వేయకూడదు? రాజుగారి మనస్సు కూడా బంగారమే కదా. అన్ని జంతువులు ఏనుగు మాటని ఒప్పుకుంటాయి. అలా రాత్రి చీకటిలో చప్పుడు చేయకుండా రాజు యొక్క గుహని బాగు చేస్తారు. అలా దాని రంగుని బంగారంగా మార్చేస్తాయి. మరుసటి రోజు సింహం ఎప్పుడైతే లేచాడో తన కొత్త గుహను చూసి ఆశ్చర్యపోతాడు. అబ్బా, ఎంత అందంగా ఉందో! ఇది నిజంగానే నా గుహేనా? అన్ని జంతువులు కూడా అక్కడికి వస్తాయి. ఇంకా రాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాయి. రాజా ఇదంతా చూసి చాలా ఆనందిస్తాడు. ఇంకా అందరికీ ధన్యవాదాలు చెప్తాడు. గర్భవతి గుర్రం, అది ఒకప్పటి మాటంట. ఒక ఊరిలో రమేష్ అనే ఒక అతను ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం ఉండేది.
రమేష్ తన గుర్రాన్ని ఒక చెక్క ఇంట్లో ఉంచేవాడు. గుర్రం ఆ సమయంలో గర్భవతి అయింది. అది ఎప్పుడు కూడా దాని బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉండేది. నా ప్రియమైన బాబు, నువ్వు తొందరగా ఈ ప్రపంచంలోకి వచ్చేసేయ్. నేను నీ గురించే ఎదురు చూస్తున్నాను. నీకోసం నేను ఇక్కడ అంతా అలంకరించి శుభ్రంగా చేస్తాను. గుర్రం ఎప్పుడు కూడా తన బిడ్డ కోసమే కలలు కంటూ ఉండేది. కానీ దాని కలలు కలగానే ఉండిపోయేవి. దాని ఇల్లు అస్సలు శుభ్రంగా ఉండేది కాదు. మట్టి బురదతో నిండిపోయి ఉండేది. గుర్రం తనలో తానే తన ఇల్లుని శుభ్రపరుద్దామని అనుకుంటుంది. కానీ ఎప్పుడు కూడా దానిని శుభ్రం చేయలేకపోయేది. నా బుజ్జి బాబు, నేను నీకోసం తప్పకుండా ఈ ఇంటిని శుభ్రపరుస్తాను. చాలా అందంగా తయారు చేస్తాను. గుర్రం రోజురోజుకి బద్ధకం ఎక్కువైపోయేది. రోజంతా అది పడుకునే ఉండేది. ఇంకా తన పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించుకుంటూ కలలు కనేది. ఒకరోజు గుర్రం యొక్క తమ్ముడు దాన్ని కలుద్దామని వస్తాడు. తన అక్క ఉండే ఇల్లు యొక్క పరిస్థితి చూసి కంగారు పడతాడు. అక్క, నీకు ఇప్పుడు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. కానీ నీ ఇల్లు చూడు, ఎంత అశుభ్రంగా ఉందో. పుట్టబోయేవాడికి ఏమైనా రోగం వచ్చిందంటే? ఇదేంటి ఇలా చేస్తున్నావు? రోజంతా నువ్వు ఇక్కడే పడుకుని ఉంటున్నావు, తింటున్నావు. ఇది అస్సలు మంచి విషయం కాదు. రమేష్ ఎంత మంచివాడో, నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో. నువ్వు కూడా కొంచెం శుభ్రంగా ఉండడానికి చూడాలి కదా. గుర్రం తన తమ్ముడి మాటలు విని కంగారు పడుతుంది. అలా దానికి దాని తప్పు తెలిసి వస్తుంది. అవును తమ్ముడు, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. నేను నా బిడ్డ గురించి కలలు మాత్రమే కంటున్నాను, కానీ వాటిని ఎప్పుడూ పాటించలేదు. నన్ను క్షమించు. ఇద్దరు అక్కాతమ్ముళ్ళు మరుసటి రోజే ఆ ఇంటిని శుభ్రపరుస్తూ ఉంటారు. అవి అలా చేయడం చూసి రమేష్ కూడా వాటికి బాగా సాయం చేస్తాడు. అలా ఆ ఇంటిని బాగా శుభ్రపరుస్తారు. అప్పుడు గర్భవతి గుర్రం బాగా శ్రద్ధ తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూనే ఉంటుంది. కొన్ని రోజులకి దానికి ఒక అందమైన గుర్రం పిల్ల పుడుతుంది. అలా అది చాలా ఆనందిస్తుంది. నా ప్రియమైన బిడ్డ, నన్ను క్షమించు. నేను నా పొరపాటుని నువ్వు బయటికి రాకముందే సరిదిద్దుకున్నాను. ఇంకెప్పుడూ కూడా ఆలస్యం చెయ్యను. కలలు కంటాను, ఇంకా వాటిని అమలుపరుస్తాను కూడా. నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు. గుర్రం దాని తమ్ముడికి ధన్యవాదాలు చెప్తుంది. అలా దాని పిల్లతో చాలా ఆనందంగా ఉంటుంది.